అందరికీ శుభోదయం. మనము ఈ రోజు చెప్పుకునే బయ పాఠం పేరు ఏంటన్నా తెలుగు విద్యార్థి. ఏంటిది తెలుగు విద్యార్థి? మీరందరూ కూడా ఎవరు? విద్యార్థిని, విద్యార్థి. తెలుగు విద్యార్థి గురించి మనము నేర్చుకుందాం. చూడండి, ఇందులో మనకు ఏంటిది పద్యాలు ఉన్నాయన్నా. చూడండి, ఫస్ట్ వన్, పట్టు బట్టి చదువు బట్టి పెట్టుట కాదు, సారమెరిగి నీవు చదువమలయు, అర్థమయ్యేనేని ఆపై కంటత, సులభమౌనో నీకు తెలుగు బిడ్డ. ఇంకొకసారి చూడండి, పట్టు బట్టి చదువు బట్టి పెట్టుట కాదు, సారమెరిగి నీవు చదువమలయు, అర్థమయ్యేనేని ఆపై కంటత, సులభమౌనో నీకు తెలుగు బిడ్డ. చూడండి ఏంటిది బట్టి. బట్టి బట్టి అంటే చూడకుండా చెప్పగలరు, చూడకుండా చూడకుండా చెప్పగలరు, చూడకుండా చెప్పగలరు. చూడకుండా చెప్ప అంటే బట్టి పడుతూ ఉంటారు. చూడు, పట్టు బట్టి చదువు బట్టి పెట్టుట కాదు అంటే బట్టి అంటే చూడకుండా చెప్పడం. మీరు ఏం చేస్తుంటారు? అర్థాలు ఏమన్నా ఏంటిది చిన్న చిన్న అర్థాలు నేర్మనంటే ఏం చేస్తుంటారు? ఊకే దాన్ని ఊకే చదువుతూ చదువుతూ చదువు బట్టి పడతా ఉంటారు. అలా కాదు, ఏంటిది చూడకుండా చెప్పగలగడం. సారం ఎదిగి, భావము తెలుసుకొని, తెలుసుకొని ఏంటిది సారం ఎరిగి అంటే ఏంటిది భావము తెలుసుకొని. అర్థమయ్యేనేని, అర్థమయ్యేనేని అర్థమయ్యే నేను అర్థమైనట్లయితే, అర్థమైనట్లయితే కంటత, కంఠస్థం చేయటం, కంటక, కంఠస్థం, కంఠస్థము చేయుట, కంఠస్థము చేయుట. సులభమౌను, సులభ మౌను తేలిక అవుతుంది, తేలిక అవుతుంది. చూడండి నాన్న, పట్టు బట్టి చదువు చదివి బట్టి పెట్టుట కాదు, బట్టి అంటే ఏంటిది చూడకుండా చెప్పగలగడం. సారం ఎరిగి నీవు చదవాలని, సారము అంటే ఏంటిది నాన్న, సారం ఎరిగి అంటే భావము తెలుసుకొని, దాని యొక్క భావాన్ని తెలుసుకొని. చదవాలని అంటే భావాన్ని తెలుసుకొని ఏం చేయాలి? చదవాలి. అర్థమయ్యేనేని ఆపై కంటత, అర్థమయ్యే అంటే అర్థమైనట్లయితే, నీకు అర్థమైనట్లయితే ఆపై కంఠత, ఆపై కంఠత అంటే కంఠస్థం చేయాలి. ఫస్ట్ భావం తెలుసుకున్న తర్వాతనే ఆపై అంటే భావం తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. సులభమౌను నీకు తెలుగు బిడ్డ, సులభమౌను అంటే తేలికగా అవుతుంది అంటే మనం తొందరగా నేర్చుకోవచ్చు. మనం దాని యొక్క భావం తెలియకుండా ఊకే చదివితే ఏమవుతుంది? మనకు వస్తుందా? అది రాదు కదా. అది భావాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకున్నట్లయితే దాని యొక్క భావం తెలుస్తుంది. ఆ భావాన్ని మనం తర్వాత ఏం చేయాలి? అప్పుడు కంఠత చేయాలి, అప్పుడు కంఠస్థము చేయవలెను. చూడండి, పాఠాన్ని ఒకటికి 10 సార్లు చదివి బట్టి పెట్టకూడదు. పాఠాన్ని ఏం చేస్తారు? కొంతమంది మీరు పద్యం నేర్మని చెప్పారు, చెప్పగానే ఏం చేస్తుంటారు? పద్యాన్ని ఒక 4-5 సార్లు బట్టి పెడుతూ ఉంటారు. అది రానే రాదు, మీకు వస్తుందా? రాదు కదా. ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని భావాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని కంఠస్థం చేయాలి. చూడండి, ఇక్కడ పాఠాన్ని 1-10 సార్లు చదివి బట్టి పెట్టకూడదు, భావాన్ని తెలుసుకొని చదవాలి, అర్థమైనట్లయితే కంఠస్థం.
ఉంటది దాని గురించి అర్థం అర్థం తెలుసిన అనుకోండి నేర్చుకోవడం చాలా సులభంగా అవుతుంది నెక్స్ట్ వన్ నాన పద్యం ఇది అర్థమైంది అందరికి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏంటిది పాఠాన్ని ఒకటికి 10 సార్లు చదివి బట్టి పెట్టకూడదు అంటే ఒక ఒక దాన్ని ఊకే దాని ఏం చేయాలి ఊకే రెండు మూడు సార్లు చదవకూడదు దాని ఏం చేయాలి ఫస్ట్ మనము దాని ఒక భావాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అర్థం చేసుకున్నట్లయితే మనకు అది తేలికగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ వన్ నాన చదువు రాని వాని జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాని జగము మెచ్చు దేశ కాలాగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెట్ట తెలుగు బిడ్డ నెక్స్ట్ చూడండి నాన మళ్ళీ చదువు రాని వాని జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాని జగము మెచ్చు దేశ కాలాగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ చూడండి చదువు రాని వాని జనులు మెచ్చరు సుమ్ము జనులు అంటే ఎవరు ప్రజలు జనులు అంటే ఎవరు ప్రజలు జనులు అంటే ఎవరు ప్రజలు మెచ్చరు అంటే మెచ్చుకోరు మెచ్చరు మెచ్చుకోరు మెచ్చుకోరు చదువు నేర్చువాని అంటే చదువు అంటే చదువుకునేవాని నేర్చువాని 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 నేర్చుకున్న వారిని నేర్చుకున్న వారిని నేర్చుకున్న వారిని జగము అంటే ప్రపంచము జగము ప్రపంచము ప్రపంచము జగము అంటే ఏంటిది ప్రపంచము దేశ కాలాగతులు ప్రపంచంలోని విషయాలు దేశ కాల గతులు దేశ కాల గతులు ప్రపంచంలోని విషయాలు ప్రపంచం లోని విషయాలు చూడండి నాన్న చదువు రాని వాని జనులు మెచ్చరు సుమ్ము అంటే చదువు చదువు రాని వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారా ఎవరు కూడా మెచ్చుకుంటారా మెచ్చుకోరు వాడు చదువు రాని వానికి ఏం రాదు వాడు మొద్దు ఏం చదవాడు ఎంత చదువుమన్నా కానీ చదవడానికి ఎవరైనా మెచ్చుకుంటారా ఎవరు కూడా మెచ్చుకోరు అందరు ఏం చేస్తారు దూరం వెళ్ళగొడతారు నీకేం చదువు రాదు నువ్వు సబ్బు సోకరాట్రం కూర్చొని అంటారు కదా అదే విధంగా చదువు నేర్చువాని జగము మెచ్చు చదువు నేర్చుకున్న వారిని మంచిగా చదివే వారిని ఏం చేస్తారు అందరూ మెచ్చుకుంటారా మెచ్చుకోరా అందరు కూడా మెచ్చుకుంటారు అమ్మో చాలా బాగా చదువుతున్నాడు ఇంకా చాలా బాగా చదవాలి అని ఏం చేస్తుంటారు మెచ్చుకుంటూ ఉంటారు మెచ్చుకున్న కొద్ది ఇంకా వాళ్ళు చదివే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా బాగా చదవడానికి ప్రయత్నిస్తారు అన్నట్టు అదే విధంగా దేశ కాలాగతులు తెలియగా వచ్చును మరి ఏంటిది దేశ కాలాగతులు తెలియగా వచ్చును అంటే ప్రపంచంలోని విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు ప్రపంచంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు తెలివి మంచి చెడ్డ తెలుగు బిడ్డ అంటే మంచి చెడ్డల గురించి కూడా తెలుసుకోవచ్చు తెలివి మంచి చెడ్డ తెలుగు బిడ్డ అంటే ప్రపంచంలో జరిగే మంచి చెడ్డలను కూడా తెలుసుకోవచ్చు మనకు చదువు వస్తేనే కదా మనకు తెలిసేది మరి చదువు రాకుంటే తెలుస్తుంది మనకి ఏది కూడా తెలియదు మనం చదువుకోవాలి చదువుకుంటేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ఏంటిది చదువుకున్న వాళ్ళని అందరు కూడా మెచ్చుకుంటారు మరి చదువుకోని వాళ్ళను ఎవరు కూడా మెచ్చుకోరు మనకు చదువుకుంటేనే మనకు జ్ఞానం అనేది వస్తుంది చూడండి మీ ఇంట్లో కూడా మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారు ఏదైనా ఒక పని చెప్తారు పని చెప్పినప్పుడు ఏం చేస్తుంటారు మీరు బయటకు వెళ్తారు బయటకు వెళ్ళినప్పుడు మీకు చదువుకుంటేనే ఈ వస్తువులు తీసుకురావాలి ఆ వస్తువులు తీసుకురావాలని తెలుస్తుంది మన ఒకవేళ చదువుకోకుండా ఏమవుతుంది మనకు ఆ వస్తువుల గురించి తెలుస్తుందా తెలియదు కదా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలి వెళ్ళాలంటే మనకు చదువు వస్తేనే బస్ పైన బోర్డు ఉంటుంది ఆ బోర్డుని చూసి ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకొని మనము వెళ్ళే ఊరికి మనం వెళ్తాము ఒకవేళ మనకు చదువు రాదనుకోండి మనం ఏం చేస్తాము అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగవలసి వస్తుంది అవునా కాదు అదే మనం చదువుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్ బస్సు
ఎక్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళవచ్చు కాబట్టి ఏంటిది చదువుకున్న వారిని అందరూ మెచ్చుకుంటారు చదువుకోలేని వాళ్ళని ఎవరు కూడా మెచ్చుకోరు ఈ రెండు పద్యాలు అర్థమైనేనన్న మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి పట్టు బట్టి చదువు బట్టి పెట్టుట కాదు సార మెరిగి నీవు చదవవలయు అర్థమయ్యేని ఆపై కంటత సులభమౌను నీకు తెలుగు బిడ్డ నెక్స్ట్ వన్ అన్న చదువు రాణి వాణి జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాణి జగము మెచ్చు దేశ కాలాగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఈ రెండు పద్యాలు కూడా మీరు ఏం చేయాలి చదవాలి ఇవి చూడకుండా చదవడం రావాలి అందరికి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏదైనా గాని మనం ఏం చేయాలి ఓకే దాన్ని బట్టి పట్టకూడదు ఓకే దాన్ని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పది సార్లు చదవద్దు ఫస్ట్ మనం ఏం చేయాలి భావాన్ని తెలుసుకోవాలి భావాన్ని తెలుసుకున్న తర్వాతనే మనం ఏం చేయాలి అప్పుడు కంఠస్థం చేయాలి ఆ కంఠస్థం చేసిన తర్వాత ఏమవుతుంది కంఠస్థం చేయడం వలన మనం చదవడం అనేది చాలా సులువుగా తేలికగా అవుతుంది సెకండ్ పద్యం ఏంటిది చదువు రాని వారిని ప్రజలు ఎవరైనా మెచ్చుకుంటారా ఎవరు కూడా మెచ్చుకోరు బాగా చదువుకున్న వారిని ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటుంది బాగా చదివిన వాళ్ళను ఏంటిది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు చూడండి ఏ విధంగా మరి ఇప్పుడు చూడండి టెన్త్ క్లాస్ లో ఏంటిది ఫస్ట్ ర్యాంక్ వచ్చారనుకోండి ఫస్ట్ ర్యాంక్ లో వస్తే ఏమవుతుంది మన పేపర్ లో మీ యొక్క పిక్చర్ పడుతుంది అనా మీ యొక్క బొమ్మ పడుతుంది ఇక్కడ ఏం చేశారు అందరూ కూడా దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు అమ్మ పలానా అమ్మాయి చాలా బాగా చదివింది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని ప్రపంచంలో మొత్తం కూడా తెలుస్తుందా తెలియదా అదే విధంగా ప్రపంచం మంచిగా చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు మరి ప్రపంచంలో జరిగే మంచి చెడులను గురించి కూడా మనము తెలుసుకోవచ్చును ఈ రెండు పద్యాలు కూడా మీరు ఏం చేయాలి చదవాలని ఫస్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత నేర్చుకోవాలి ధన్యవాదాలు